హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని తెలంగాణకు సంబంధించిన హిస్టరీ, జాగ్రఫీ మరియు సంస్కృతికి సంబంధించిన కొన్ని బిట్స్ నేర్చుకుందాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళక ముందు నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశానండి, ఆ వెబ్సైట్ మీకు చూపిస్తాను. సో ఆ వెబ్సైట్ వచ్చి మనకి టీఎస్పిఎస్సి, ఏఎస్పిఎస్సి, ఏపీపిఎస్సి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. వెబ్సైట్ వచ్చిదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్. ఓకే, సో ఇందులో వచ్చేసి సో మనకి కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీలో మొత్తం ఇండియన్ పాలిటీ వీడియోస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి ఇండియన్ హిస్టరీలో. నెక్స్ట్ జనరల్ సైన్స్, సో జనరల్ సైన్స్లో జనరల్ సైన్స్కి సంబంధించిన వీడియోస్, ఇండియన్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన వీడియోస్, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన వీడియోస్, నెక్స్ట్ మిస్లేనియస్ టాపిక్స్ అంటే కొన్ని ప్రభుత్వ పథకాలు అవి ఇవి ఉంటాయి కదా తెలంగాణలోని. ఇప్పుడు అసలు తెలంగాణ తీసుకుంటే పాటలు, రచయితలు, ప్రథమలు, సో ఏపీ బైఫర్కేషన్ బిట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్స్, ఇవన్నీ ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మిస్లేనియస్ టాపిక్స్లో పెట్టడం జరిగింది. ఓకే, సో మినరల్ హాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? మినరల్ హాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని, సో ఛోటా నాగపూర్ పీఠభూమిని మినరల్ హాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారండి. బాల సరస్వతి గ్రంథాలయం ఎక్కడ ఉంది? సో బాల సరస్వతి గ్రంథాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన బొగ్గు లభిస్తుంది? బిట్యూమినస్ బొగ్గు తెలంగాణ రాష్ట్రంలో లభిస్తుందా అండి. బొగ్గు నిల్వలు అధికముగా కలిగి ఉన్న జిల్లా ఏది? సో బొగ్గు నిల్వలు అధికంగా కలిగి ఉన్న జిల్లా ఆదిలాబాద్ అండి. ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ఎక్కడ ఉంది? సో బొల్లారంలో ఉందండి ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది. సత్యార్థ ప్రకాశికను తెలుగులో అనువదించిన వారు ఎవరు? సత్యార్థ ప్రకాశికను తెలుగులో అనువదించిన వారు ఆదిపూడి సోమనాథరావు. తెలంగాణలో బొగ్గు ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది? సో తెలంగాణలో బొగ్గు వచ్చేసి 4 జిల్లాల్లో విస్తరించి ఉందండి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిషన్ కాకతీయ పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? సో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిషన్ కాకతీయ పథకాన్ని 2015 మార్చి 12 సదాశివనగర్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారండి. మిషన్ కాకతీయ యొక్క నినాదము ఏమిటి? మిషన్ కాకతీయ యొక్క నినాదము ఏమిటి? మన ఊరు మన చెరువు అనేది మిషన్ కాకతీయ యొక్క నినాదం అండి. అమెరికాలోని ఏ యూనివర్సిటీ మిషన్ కాకతీయపై పరిశోధనకు $50,000 కేటాయించింది? అమెరికాలోని ఏ యూనివర్సిటీ మిషన్ కాకతీయపై పరిశోధనకు $50,000 కేటాయించింది? మిచిగాన్ యూనివర్సిటీ. మిషన్ కాకతీయ పథకం ద్వారా 8,000 చెరువులు పునరుద్ధరిస్తారు? మిషన్ కాకతీయ పథకం ద్వారా 8,000 చెరువులు పునరుద్ధరిస్తారు? 46,531 చెరువులు అండి. హైదరాబాద్లో విద్యార్థులు నడిపిన మొదటి గొప్ప ఉద్యమం ఏది? హైదరాబాద్లో విద్యార్థులు నడిపిన మొదటి గొప్ప ఉద్యమం వందే మాతరం ఉద్యమం. హైదరాబాద్లో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? హైదరాబాద్లో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? అచ్యుతారెడ్డి. మిషన్ కాకతీయ యొక్క పైలాన్ ఎత్తు ఎంత? మిషన్ కాకతీయ యొక్క పైలాన్ ఎత్తు 20 అడుగులండి. నహిఫా ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు? నహిఫా పత్రిక సంపాదకుడు ఎవరు? అక్బర్ అలీ. ఉస్మానియా విశ్వవిద్యాలయ కార్యక్రమాలు ప్రారంభమైన రోజు? ఉస్మానియా విశ్వవిద్యాలయ కార్యక్రమాలు ప్రారంభమైన రోజు 1919 ఆగస్ట్ 28 అండి. భారతదేశంలో గల తొలి ఉర్దూ విశ్వవిద్యాలయం ఏది? భారతదేశంలో గల తొలి ఉర్దూ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. అత్యంత చిన్న కుటుంబాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత? 1వ స్థానం అండి. అత్యంత చిన్న కుటుంబాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర స్థానం 1వ స్థానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేర బాధితుల పరిహార పథకం పేరిట ప్రత్యేక నిధిని ఎప్పుడు ఏర్పాటు చేసింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేర బాధితుల పరిహార పథకం పేరిట ప్రత్యేక నిధిని 2015 మార్చి 7 ఏర్పాటు చేసిందండి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు?
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ నవాబ్ సదర్ యార్జంగ్. రెండవ విడత క్రింద మిషన్ కాకతీయ కింద ఎన్ని చెరువులను ఎంపిక చేశారు? రెండవ విడత కింద మిషన్ కాకతీయ కింద 9,586 చెరువులను ఎంపిక చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేసీఆర్ మరియు గవర్నర్ నరసింహన్ ఎక్కడ ఏ తేదీన ప్రారంభించారు? స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేసీఆర్ మరియు గవర్నర్ నరసింహన్ 16 May 2015 మాదాపూర్లో ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా నగరాన్ని ఎన్ని యూనిట్లుగా విభజించారు? స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా నగరాన్ని 425 యూనిట్లుగా విభజించారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం కేంద్రం నీతి ఆయోగ్ ఎన్ని కోట్లు మంజూరు చేసింది? స్వచ్ఛ హైదరాబాద్ కోసం కేంద్ర నీతి ఆయోగ్ 75 కోట్లు మంజూరు చేసిందండి. తెలుగు మీడియం పాఠశాల అయిన మాడపాటి హనుమంతరావు పాఠశాల ఎక్కడ ఉండేది? తెలుగు మీడియం పాఠశాల అయిన మాడపాటి హనుమంతరావు పాఠశాల నారాయణగూడలో ఉండేదండి. ఇంకా ఈ దేశంలో గోమల మూత్రాలు పూజించే 22 కోట్ల మంది హిందువుల మనుగడకు అవకాశం కల్పించిన ముస్లింల అలసత్వాన్ని చూస్తే నాకు బాధ కలుగుతుంది అని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు? నజర్ ఉల్ హసన్. అబ్లాకియత్ అమల్లో ఉన్న విశ్వవిద్యాలయం ఏది? అబ్లాకియత్ అమల్లో ఉన్న విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న పద్ధతి అబ్లాకియత్ అనగా ఏమి? హిందూ విద్యార్థులు ముస్లిం రచనలు చదవాలి, ముస్లిం విద్యార్థులు హిందూ రచనలు చదవాల్సిన అవసరము లేదు. 1938లో దసరా ఉత్సవాల సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఏ హాస్టల్ విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు? బి హాస్టల్ అండి. ఉస్మానియా యూనివర్సిటీ వందే మాతరం ఉద్యమం ప్రారంభమైన రోజు. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమం ప్రారంభమైన రోజు 1938 నవంబర్. తెలంగాణలో సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా మొదట ప్రారంభమైనది? తెలంగాణలో సాయుధ పోరాటం ముఖ్యంగా భూస్వాములు, జమీందారులు, రజాకార్లు, నిజాం సైన్యం వ్యతిరేకంగా ప్రారంభమైంది. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు? కమ్యూనిస్టులు అండి. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు. పూలోమావి త్రికాలంలో స్వతంత్ర రాజ్యాన్ని బనవాసి వద్ద స్థాపించిన చక్రవర్తి లేదా వంశం ఏది? పూలోమావి 3 కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని బనవాసి వద్ద స్థాపించిన చక్రవర్తి లేదా వంశం చూటా వంశం. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్ అండి. ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథ రచయిత ఎవరు? ద గైడ్ టు జాగ్రఫీ గ్రంథ రచయిత ఎవరు? టాలమీ. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ, హిస్టరీ మరియు సంస్కృతికి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. నా వెబ్సైట్ యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఆ లింక్లో, ఆ యూఆర్ఎల్, ఆ వెబ్సైట్లో మీకు అన్ని వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్స్.